ఎందుకంటే అక్కడ కొంచెం ఎమోషన్ అయ్యాను. లైక్ నేను సోహెల్ మూవీలో చూపించిన ప్రతిదీ నేను ఫేస్ చేస్తున్నాను. అంటే సోహెల్ ప్లేస్ ఉండి కాదు, ఒక హస్బెండ్గా నేను అవన్నీ రోజు మా వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి కొట్ట దగ్గరికి వెళ్ళి దేవితో మాట్లాడడం అవన్నీ చూస్తుంటే నా రియల్ లైఫ్ నా లైఫ్ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఒక మదర్ ఎండింగ్లో వచ్చినటువంటి మెసేజ్ చాలా బాగుంది. ఎందుకంటే చాలామంది మదర్స్ చనిపోతున్నారు ఇట్లా ప్రెగ్నెన్సీ తీసుకొని, దానివల్ల అంటే సడన్ ట్రీట్మెంట్ అందక లేకపోతే ఆలస్యం అయిపోయి ఏదో విధంగా చాలామంది చనిపోతున్నారు. దాన్ని బేస్ చేసుకొని సోహెల్ ప్రెగ్నెన్సీ తీసుకోవడం చాలా కొంచెం అంటే రెస్పెక్ట్ ఇచ్చి ఒక అమ్మాయిలకి స్త్రీలకు గౌరవించి వాళ్ళని తన భార్య కూడా అయిపోతున్నాయని చెప్పేసి బాధతో భయంతో తీసుకోవడం జరిగింది. సోహెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ బేసిక్ ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని చాలామంది వెనక ముందు, బట్ నువ్వు అల్టిమేట్ ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని దీన్ని జనం ముందు తీసుకొచ్చు. ఐ యామ్ అప్రిషియేటింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఎవ్రీ వన్ లైక్ సోహెల్ కానీ డైరెక్టర్ గారు కృష్ణ గారు అందరూ చాలా బాగా చేశారు. సమాజ్ గారు చాలా అందరూ బాగా చేశారు. నేను కొంచెం సెకండ్ హాఫ్ బాగా ఎమోషన్ అయ్యాను. కొంచెం నాకు బాగా ఫీలింగ్ వచ్చేసింది అనమాట. నేను ఫేస్ చేసిన ఇంట్లో మా ఆవిడ్ని జాగ్రత్త చూసుకోవడం, తనకి మిల్క్ ఇవ్వడం, తనకి ఫ్రూట్స్ కట్ చేసుకోవడం, డైలీ మా పడుకునేటప్పుడు పొట్ట దగ్గరికి వెళ్ళి మాట్లాడతా బేబీతో. మనం ఎంత మాట్లాడితే బేబీకి మన వాయిస్ ఎంత రీచ్ అయిపోయి ఎఫెక్షన్ పెరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి మిస్టర్ ప్రెగ్నెంట్ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. థ్యాంక్ యూ.